దీనిని మట్టిలో పాతి పెట్టండి ఇది మట్టిలో పాతి పెడితే చాలు మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరిగిపోతుంది అలానే కాకుండా పది నిమిషాల్లో మీరు కోరుకున్న వ్యక్తులు కూడా మీ సొంతం అవుతారు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పరిహారాన్ని మనం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఇది ఒక్కటి మీరు మట్టిలో పాతి పెట్టడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరగటానికి ఏ అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా ఉద్యోగ పరంగా కానీ వృత్తి పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వివాహపరంగా కానీ చాలా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఉద్యోగం స్థిరంగా ఉంటుందో లేదో అని బాధపడతాము వివాహం కుదురుతుందో లేదో అని కూడా బాధపడుతూ ఉంటాము వివాహం కుదిరినప్పటికీ కూడా అది జరుగుతుందో లేదో అని ఇలా ఇబ్బంది పడిపోతుంది ఉంటాము ఎవరినైనా ఇష్టపడితే వారు మనకు సొంతం అవుతారో లేదు అని రకరకాలుగా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట ఏది కూడా కాన్ఫిడెంట్ అనేది మనకు ఉండదనమాట అలానే కాకుండా మనకు చక్కగా ఇది నమ్మకం కలిగించి అలానే కాకుండా అది స్థిరంగా ఉండటానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిహారం వచ్చేసి మనకి ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి చాలా బాగుంటుంది దీన్ని మనం మట్టిలో కేవలం పెట్టేసుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది మనకు దీనికి కావాల్సింది ఏంటంటే నలుపు రంగు వస్త్రం అనేది ఖచ్చితంగా కావాలి దీనికంటూ తిదివార నక్షత్రం ఏమీ లేదు ఇంకా మనకు నార్మల్గా వచ్చేసి అమావాస్య తిథి పౌర్ణమి తిథి ఆదివారాలు తిథులు చేసుకుంటే ఈ మూడు తిథుల్లో బ్రహ్మాండంగా మనకు ఫలితం అనేది రావటం జరుగుతుందనమాట మనం ఏదైతే కోరుకుంటామో ఏదైతే అంటే మొదలు అనుకొని మొదలు పెడతామో ఈ పరిహారం అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఏంటంటే ఈ యొక్క పరిహారాన్ని మీరు చక్కగా నమ్మకంతో చేసుకోండి అలా చేసేసుకోవటం వల్ల ఇంకా మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు మనమండి చాలా వరకు కూడా ఉద్యోగానికి వెళ్తాము అంటే ఉద్యోగం ఒక చోట చేస్తూ ఉంటాము అది ఉద్యోగం ఏంటంటే మనకు నమ్మకం ఉండదనమాట ఆ ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా అలానే కాకుండా మనపై మనకు నమ్మకం రావటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మనకు నమ్మకం ఉంటుందో మనం ఈ పనిని చేయగలుగుతామని అప్పుడు మనం ఆ పనిని మొదలు పెడితే ఏమవుతుందంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే మనకు నమ్మకం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ పనిని చేయగలుగుతాము అలాగే కాకుండా అందులో మనం విజయాన్ని సాధించుకోగలుగుతాము అనమాట మనకి యొక్క పరిహారం యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరు అంటే కోరుకున్న వ్యక్తులు ఎవరైనా పర్వాలేదు అంటే మనం ఇష్టపడుతూ ఉంటాం కదండి మన భార్యని కానీ లేదంటే భార్య భర్తలు కానీ అలానే మనం ఇష్టపడ్డ వ్యక్తులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అలాగే వచ్చేసి మనం ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటాము నార్మల్గా ఆ వివాహం కుదురుతుందో లేదో అని కూడా మనకు కొన్ని సందేహాలు అనేవి ఉంటూ అన్నమాట అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే మనకు కావాల్సింది మనం చెప్పుకున్నాం కదా నలుపు రంగు వస్త్రం కావాలి అలానే వచ్చేసి లెక్క అంటే లెక్క పెట్టేసుకొని మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కనుక అండి యాలకులను తీసుకోవాలి ఎన్ని యాలకులను తీసుకోవాలంటే కనుక సరిగ్గా మీరు తొమ్మిది యాలకులను తీసుకోవాలి తొమ్మిది అనే సంఖ్య చాలా అదృష్టానికి సంకేతంగా చెబుతూ ఉంటారు తొమ్మిది యాలకులు నలుపు రంగు వస్త్రం తీసేసుకొని దీన్ని మనం ఈ యొక్క విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకొని మట్టిలో మన ఇంటి దగ్గరలో ఉండే మట్టిలో మనం దీన్ని పాతి పెట్టుకోవాలన్నమాట అంటే ఇంటి ప్రాంగణంలో మనకు మట్టి ఉంటుంది కదా ఆ అక్కడ మనం దీన్ని పాతి పెట్టు లేదంటే మనకు మొక్కలు ఉన్న మనము తులసి కోటను వదిలేసి మిగతా ఎక్కడైనా సరే అంటే తులసి చెట్టు మన ఇంట్లో ఉంటుంది కదా దాన్ని వదిలేసి మిగతా మనకు ఉండే పూల కుండీల్లో కానీ పూల మొక్కల్లో కానీ నార్మల్గా మన పెరట్లో కానీ మనకు ఉండే ఇంకా మట్టి ఉండే స్థలం ఉంటుంది కదండి అక్కడ దీన్ని మనం పాతిపెట్టుకోవడం వల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి ఫలితం వస్తుందనమాట మనం దేని గురించి అయితే ఈ యొక్క పరిహారాన్ని మొదలుపెట్టి చేసేసుకుంటున్నామో అది సిద్ధింపబడడానికి మంచి యోగం అనేది కలగ కలగటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు మీరు అనుకోవచ్చు యాలకులతో చేస్తే మనకి ఖచ్చితంగా ఫలితం వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది యాలకులు ఏంటంటేనండి చాలా వరకు కూడా చెడుని తీసేస్తాయి మంచిని తెచ్చి పెడతాయి అలానే కాకుండా ఏంటంటే మనలో ఒక ఆత్మధైర్యాన్ని నింపటానికి యాలకుల పరిహారం అనేది చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది ఇది ధనపరంగా కూడా బాగుంటుంది అలాగే కాకుండా సమస్యలు కష్టాల పరంగా కూడా చక్కగా మనకు మంచి జరగటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీరు ఏంటంటే ఇలా యాలకులను తీసేసుకొని ఈ యొక్క ఉపాయం చేయండి తొమ్మిది యాలకులు లెక్క తీసుకోవాలండి ఎక్కువ తక్కువ తీసుకోకూడదు అలానే వచ్చేసి మనం ఏంటంటే నలుపు రంగు వస్త్రం తీసుకోవాలి నలుపు చాలా వరకు కూడా ఏంటంటే చెడుని తొందరగా లాగేసుకుంటుందని అండి మనము నార్మల్గా నలుపు రంగు వస్త్రంతో పరిహారం కానీ నలుపులో ఉండే అంటే పదార్థాలతో పనులు కానీ మనం చేసేసుకుంటే అది ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి మనం ఏమీ లేదండి ముఖ్యంగా వచ్చేసి మీరు ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకోండి నలుపు రంగు వస్త్రం తీసేసుకొని అందులో తొమ్మిది యాలకులని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు వచ్చేసి ఆ యాలకులని చక్కగా ఒక చిన్న మూటలాగా కట్టేసి ఇలా మట్టి ప్రమిదను తీసేసుకొని అందులో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని మీ చేతిలో పట్టుకొని ఒకసారి సంకల్పం చెప్పుకోండి ఫలానా సమస్య ఉంది ఈ సమస్య గురించి మేము పరిహారం చేశాము అంటే అది ఉద్యోగపరంగానా లేదంటే వివాహ పరంగా అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తుల పరంగానా లేదంటే మీకు చక్కగా వ్యాపారం సాగాన సాగాలనా లేదంటే మీపై మీకు నమ్మకం రావటానికా దేనికో ఇలా మనం చేస్తూ ఉంటాం కదండి పరిహారము అలా చేసిన తర్వాత ఆ మూటని మనం కట్టిన తర్వాత మన చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని మన తల చుట్టూదా ఒక మూడు సార్లు తిప్పుకోవాలి అలా ఎందుకు తిప్పాలండి అని మీకు సందేహం రావచ్చు అలా తిప్పుకోవడం వల్లనే ఏంటంటే మనలో ఉండే చెడు అనేది వెళ్ళిపోయి మనకొక ఆత్మధైర్యం అనేది చక్కగా వస్తుందనమాట అంటే మనపై మన మనకు నమ్మకం అనేది రావటం జరుగుతుంది అలానే కాకుండా మనపై మనకు నమ్మకం వచ్చిందనుకోండి మనం చేసే పనుల్లో అనేవి రావని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే మీరు ఇలా ఈ యొక్క పరిహారం చేయండి అది ప్రమిదలో పెట్టిన తర్వాత ఏంటంటేనండి దాన్ని ప్రమిదతో సహా ఆ మూటని మనం ప్రమిదలో పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కొంచెం గోధుని తీసేసి దానిపై నుంచి మట్టిని కూడిపేయండి ఇలా కుడిపేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకూడదండి వెనక్కి తిరిగి మీరు ఒకవేళ చూస్తే అదేంటంటే మీకు సిద్ధింపబడదనమాట ఆ పరిహారం ఆ పరిహారం సిద్ధింపబడక చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా ఇంటికి వచ్చేయండి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకోండి ఇదేంటంటేనండి ఈరోజు చేస్తే వెంటనే మీకు ఫలితం వస్తుందని కాదు మీకు కొంచెం సమయం అనేది పడుతుందనమాట ఎలా సమయం పడుతుందంటే కనుక ఒక ఇరవై ఒక రోజులు కానీ నలభై ఒక రోజుల వరకు కానీ మనకు ఫలితం వచ్చేంత వరకు కానీ మనం వేచి చూడాలి ఎందుకంటే మనం చేసేసుకున్నాము మనకు నమ్మకం ఉంది పరిహారం సిద్ధింపబడుతుంది మనకు మంచి ఫలితం వస్తుందని కాకపోతే ఏంటంటే కనుక కనుక కొంచెం మన స్థితిగతి బాగాలేకనే కదండి మనకు ఇబ్బందులు అనేవి వస్తున్నాయి మనకు స్థితిగతులు బాగుండి మనకంతా కూడా చక్కబడి ఇంకా మనకు ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే తల చుట్టూ తిప్పాం కాబట్టి చెడంతా కూడా మనలో ఉండేది వెళ్ళిపోతుంది ఏదైతే జరగదు అని ప్రతిసారి మన మనసు అంటే చెబుతూ ఉంటుంది కదా ఈ పని జరగదు ఈ పని అవుతుందో లేదో అని ఇలా సందేహాలు ఉంటాయి కదా అలాంటి అపోహాలు సందేహాలు తొలగిపోతాయి మీరు చక్కగా ఏదనుకుంటే అది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక చాలా బాగా ఉపయోగపడే పరిహారం అలానే కాకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీరు కోరుకున్న వ్యక్తులు అంటే పేర్లు కూడా చెప్పుకోండి భార్యాభర్తలు కలిసి ఉండాలని లేదంటే ఇష్టపడ్డ వ్యక్తులు కలిసి ఉండాలని పేర్లు చెప్పుకోవచ్చు ఫలానా ఉద్యోగం ఇప్పుడు మనం చిన్న ఉద్యోగం ఏదైనా చేస్తున్నాము ఈ ఉద్యోగం మాకు స్థిరంగా ఉండాలి అని మనం ఇలా పేర్లు చెప్పేసుకుని పరిహారం అనేది చేసేసుకోవాలి అలా చేసేసుకుంటేనే మనకు ఫలితం అనేది అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా వివాహం చేసుకోవాలనుకుంటున్నాము ఫలానా అమ్మాయితో మేము వివాహం మాకు జరగాలి అందుకే ఈ యొక్క పరిహారం చేస్తున్నాము ఈ పరిహారం ఖచ్చితంగా మాకు సిద్ధింపబడాలి అనేసి మనం మనసులో ఆనుకొని ఆ తర్వాత ఈ యొక్క పరిహారాన్ని మొదలుపెట్టి ఆనంతరం దాన్ని మట్టిలో పాతి పెట్టేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఫలితాలకు ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మనం కోరుకున్నది కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అంత బాగా ఉపయోగపడే ఈ యొక్క పరిహారాన్ని మీరు చక్కగా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి దీనికంటూ తిదివార నక్షత్రం లేదు కానీ తిదులు ఉన్నప్పుడు చేసేసుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది ఒకవేళ తిదులు ఉన్నప్పుడు మీకు కుదరకపోతే నార్మల్గా ఎప్పుడైనా సరే చేసేసుకోవచ్చు ఎందుకంటే యాలకులు మన ఇంట్లో ఉంటాయి నలుపు రంగు వస్త్రం ఉంటుంది ప్ర ప్రతి ఒక్కరి ఒక్కరిళ్ళల్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని చాలా ఈజీగా ఈ యొక్క పరిహారాన్ని మనం మొదలు పెట్టేసి చేసేసుకోవచ్చు అనమాట అంతే బాగా సిద్ధింపబడి అంతే బాగా ఫలితం వస్తుంది ఇది చేసుకున్న వెంటనే మనకు ఫలితం రాదు కాబట్టి కొంచెం మనం ఓపికతో వేచి చూడాలన్నమాట ఇదేంటంటే కనుక అండి మనకు పరిహార శాస్త్రంలో చక్కగా పేరుకున్న వడ్డ పరిహారంగా మనకు రూపొందించడం జరిగిందనమాట దీన్ని చేసి చాలామంది కూడా ఫలితాలను పొందారని ఈ శాస్త్రం మనకు తెలియజేస్తుందండి ప్రయత్నించి చూడండి